హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది మీకు పర్సంటేజ్ వైజ్, అంతేకాకుండా కొన్ని డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి కూడా ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి, అలాగే మీ ఒపీనియన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఓవరాల్గా అన్ని పోల్స్ యావరేజ్ తీసి పర్సంటేజ్ వైజ్ చూస్తే బిందు టాప్ వన్ ప్లేస్లో 27%తో ఉంది. ఆల్మోస్ట్ అన్ని సైట్స్లో కూడా బిందునే టాప్ వన్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో శివ 21% ఓటింగ్తో ఉన్నాడు. శివకి ఓటింగ్ అనేది కాన్స్టెంట్గా జరుగుతూ ఉంది, సేమ్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అజయ్ 16% ఓటింగ్తో ఉన్నాడు. అజయ్కి అఖిల్ ఓటింగ్ రావడంతో తనైతే థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో హర్యానా 12% ఓటింగ్తో ఉంది. ఇక ఇక్కడ అందరితో పోల్చుకుంటే హర్యానాకి ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో అంటే ఫిఫ్త్ ప్లేస్లో సరియు 10% ఓటింగ్తో ఉంది. సరియుకైతే రోజురోజుకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, ఇలాగే కానీ కంటిన్యూ అయితే హర్యానాని కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో మిత్రా శర్మ 8% ఓటింగ్తో ఉంది. కొన్ని సైడ్స్లో అయితే సరియుకి ఈక్వల్గా ఉంది, సో మిత్రా శర్మ కూడా డేంజర్ జోన్ నుంచి బయటపడినట్టు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో అనిల్ 6% ఓటింగ్తో ఉన్నాడు. అనిల్కి ఓటింగ్ పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ అందరితో పోల్చుకుంటే తనే లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. ఇక డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ని చూస్తే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో కూడా బిందు మంచి ఓటింగ్తో టాప్ వన్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో శివ ఉన్నాడు, అలాగే మంచి ఓటింగ్తో థర్డ్ ప్లేస్లో అజయ్ ఉండగా ఫోర్త్ ప్లేస్లో హర్యానా ఉంది. ఇక సరియు, హర్యానా, మిత్రా శర్మ ఈ ముగ్గురికి కూడా ఓటింగ్ అనేది పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి చూస్తే అనిలే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడు. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ లో వచ్చే చేంజెస్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.